హాయ్ ఆల్, దిస్ ఆశా మై. నేను మీ ముందుకు వచ్చాను ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడానికి. అండ్ చాలామంది వ్యూవర్స్, చాలామంది లైక్ ఆఫ్టర్ ఫస్ట్ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేశారు, చాలామంది ఆర్డర్ చేశారు తెలుగులో చెప్పండి. అండ్ సో ఈ వీడియో మ్యాక్సిమం తెలుగు కంటెంట్ ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఫర్ ఆల్ మై ఇంగ్లీష్ లవర్స్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. All work and no play makes Jack a dull boy. ఇది ఒక పాపులర్ ప్రోవర్బ్ గివెన్ ఫ్రమ్ వెరీ ఏన్షియంట్ టైమ్స్. సో దీని అర్థం ఏంటంటే, మనం కంటిన్యూగా పనిచేస్తూ రెస్ట్ లేకపోతే జాక్ అనే ఒక పర్సన్ కూడా డల్ అయిపోతాడు అని. ఆ జాక్ ప్లేస్లో నన్ను ఊహించుకోవచ్చు, మిమ్మల్ని ఊహించుకోవచ్చు, ఎవరైనా ఊహించుకోవచ్చు. సో మీకు క్లూ వచ్చిండే ఉంటుంది లైక్ అబౌట్ వాట్ టాపిక్ ఐమ్ గోయింగ్ టు టాక్. ఓకే, సో సండే ఈజ్ ఎ హాలిడే, వి ఆల్ నో. మన బాస్ కూడా ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, అండ్ సండే మనం ఏ పని చేద్దామని ఫిక్స్ అయిపోతాం. బట్ అదే 80% మెంబర్స్ని మనం వై సండే ఈజ్ ఎ హాలిడే, సండే ఎందుకు హాలిడే వచ్చింది అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ అండి. లిటరలీ 20% మేబీ నో, బికాస్ చెప్పాను కదా ఓవర్ ఎంథూజియాస్టిక్ పర్సన్స్ అని చెప్పి. బట్ 80% వాళ్ళకి సండే హాలిడే ఏంటో తెలియదు. మనకి అసలు సండే అసలు హాలిడే అంటే ఏంటో తెలియకుండానే మనం సండే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలోని సండే అసలు హాలిడే ఎందుకు ఇచ్చారు, దానికి గల కారణాలు ఏంటి, ఎవరెవరు ఫైట్ చేశారు, అండ్ దేవర్ లైక్ సెవెరల్ పర్సెప్షన్స్ అండి. అంటే లైక్ మనకి చాలా పాయింట్స్ ఉంటాయి సండే అనేది, అంటే మనం ఒక పాయింట్తో మనం ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళ వల్లే సండే హాలిడే వచ్చిందని చెప్పలేదు. ఓకే, సో సెవెరల్ పాయింట్స్ చెప్తాను అకార్డింగ్ టు మై రీసెర్చ్ వాట్ ఐ హ్యావ్ డన్. సో వై సండే ఈజ్ అ హాలిడే, ఎందుకు సండే హాలిడే, బీ ట్యూన్డ్. ఇన్ సమ్ ముస్లిం కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్, సండే ఈజ్ ది ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద వీక్. ఆల్ వర్కింగ్ డే ఫస్ట్ వర్కింగ్ డే ఇస్ సండే. ఓకే, అకార్డింగ్ టు హిబ్రూ క్యాలెండర్స్ కానీ ట్రెడిషనల్ క్యాలెండర్స్ లైక్ క్రిస్టియన్ క్యాలెండర్స్లో కూడా సండే ఈజ్ ది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. సో అది ఫస్ట్ డే, ఇది అది ఫస్ట్ వర్కింగ్ డే. ఓకే, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO 8601, సండే ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద సెవెంత్ డే ఆఫ్ ద వీక్. సో మనకి సెవెంత్ డే ఆఫ్ ద వీక్ అంటే లాస్ట్ వర్కింగ్ డే లెక్క. సో అందుకే మనం చాలామంది షెడ్యూల్స్ రాసినప్పుడు కూడా మండే టు సండే అని రాస్తూ ఉంటారండి. మనకి మండే టు సండే ఎప్పుడు ఖాళీ ఉండే, అగైన్ మండే టు సండే లెక్కేస్తుంటారు, మీకు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మనం ఇంత ISO స్టాండర్డ్ ఫాలో అవుతున్నాం. సో సండే ఈజ్ టేకెన్ యాజ్ ది లాస్ట్ వర్కింగ్ డే. డోంట్ ఇట్ హౌ వాజ్ ద నేమ్ సండే? సండే అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఓకే, అకార్డింగ్ టు హెలెనిస్టిక్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే ఇట్ ఈస్ ఫర్ ఏన్షియంట్ డేస్ ప్రకారం, రైట్, ఎవ్రీ ప్లానెట్కి ఒకరోజు అసైన్ చేశారు. అది ఎలా అంటే, ఒక డేలోని ఫస్ట్ 1 hourలోని ఏ ప్లానెట్ అయితే రిజెంట్ మోడ్ అంటే యాక్టివ్ మోడ్లో ఉంటుందో ఆ ప్లానెట్ నేమ్ తీసుకెళ్ళి ఆ డేకి ఇచ్చారు. సో అలాగే మనకి సండేలోని ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డేలోని సూర్యుడు అనే గ్రహం యాక్టివ్ మోడ్లో ఉంటారు, అందుకని సూర్యుడు పేరుని సండే కాబట్టి ఆ సండే నేమ్ తీసుకెళ్ళి సండేకి ఇచ్చారు. సో అలాగే మనకి 7 days ఆఫ్ ద వీక్లోని 7 planets అసైన్ చేసి మనకి ఆ ప్రకారంగా నేమ్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేమ్ అండ్ తెలుగు నేమ్ ఆఫ్ ద ప్లానెట్ చూద్దాం. సండే రోజు సూర్యుడికి ఎర్త్ని భూమి అంటే అది మండే, మార్స్ అంగారకుడు ట్యూస్డే, మర్క్యూరీ మీ బుధుడు అంటారు బుధవారం, జూపిటర్ గురుడు గురువారం, వీనస్ శుక్రుడు ఫ్రైడే, సాటర్న్ శనీశ్వరుడు సాటర్డే, రాహుకేతుని రాహుకేతు అని అంటారు. సో సండే అనే నేమ్ని మనం 1250 అంటే ఆ ఇయర్కి ముందు సునాడియే అనే ఒక నేమ్ నుంచి తీసుకొని సండే అనే పేరు పెట్టారు. ఈ సునాడే నేమ్ ఎలా వచ్చింది అంటే, మనకి ఓల్డ్ ఇంగ్లీష్ అంటే అరౌండ్ లైక్ 700 BC ఆ టైంలోని సునేడాంగ్ అనే నేమ్ నుంచి సునాడే డెవలప్ అయింది. సునాడే నేమ్ నుంచి మనం సండే తీసుకున్నాం. లిటరల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సన్స్ డే అని అర్థం. సో ఇన్ మోస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్లోని సండేని ఆదిత్యవార రవివార అంటారు. ఈ నేమ్ ఎందుకు వచ్చింది అంటే, ఆదిత్య రవి అన్నది సూర్యుడికి అదర్ నేమ్స్ అండి అకార్డింగ్ టు జ్యోతిష ప్రకారం, అందుకని చెప్పి మనం సండేని ఆదివారం రవివారం అంటాం. సో జ్యోతిష ప్రకారం కూడా మనం ప్రతి ప్లానెట్కి ఒక రోజు అనేది అసైన్ చేయడం జరిగింది ఆ పర్టికులర్ నేమ్తో. ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ అలాగే. సో హూ డిక్లేర్ సండే యాజ్ అ హాలిడే?
సండే యాజ్ ఎ హాలిడే అని ఎవరు డిక్లేర్ చేశారు? ఇది మనకి చాలా రకమైన పాయింట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, మనకి సండే హాలిడే కింద డిక్లేర్ అయిన రోజు, డిక్లేర్ అయిన ఇయర్ 1843. ఇది మనకి ఎలా తెలిసింది అంటే, ఒక హిస్టోరియన్ జిమ్ మాసల్స్ ఆయన స్పీచ్లో, సెయింట్ జేవియర్ కాలేజ్లో ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇది మనకి రివీల్ చేశారు. లైక్ 1843లోనే మనకి సండే అనేది ఒక ఆఫ్ డే కింద డిక్లేర్ అయ్యింది అని చెప్పి. మీకు తెలుసో తెలీదో, బ్రిటిష్ హ్యాస్ టేకెన్ అ డికేడ్, ఒక డికేడ్ లాంగ్ తీసుకొని వాళ్ళు సండే ఆఫ్ డే డిక్లేర్ చేయడానికి ఒక డికేడ్ ఆలోచించారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఇన్ మొఘల్ పీరియడ్స్లోని ఫ్రైడే ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ హాలిడే ఫ్రమ్ 1530 to 1707, బికాజ్ వాళ్ళు మాస్క్ వెళ్ళి ప్రే చేసుకోరు కాబట్టి. ఓకే, ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే, లైక్ మన ఇండియాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సండేని హాలిడేకి డిక్లేర్ చేశారని చెప్తారు. ఓకే, సాటర్డే ఇస్ ది 7th డే ఆఫ్ అ వీక్ అండ్ సండే ఇస్ ది 1st డే ఆఫ్ ద వీక్. అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే, దేవుడు రెస్ట్ తీసుకున్న రోజు సండే కాబట్టి సండే మనకి హాలిడే అని చెప్తారు. అంటే ఈ పాయింట్స్ ఎలా ఉంటుంది అంటే, బట్ ఎంతవరకు ట్రూవో తెలియదు, మనకు తెలియదు. దేవుడు క్రియేషన్లోని 6 డేస్ చాలా కష్టపడి ఒకరోజు రెస్ట్ తీసుకుంటారట. ఆ రెస్ట్ రోజే మనం సండే అని ట్రీట్ చేసుకోండి. సండే ఇస్ ద డే వేర్ లార్డ్ హ్యాస్ రెస్టెడ్ అంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే, లైక్ మనకి ఎంపరర్ కాన్స్టంటైన్, లైక్ ద రూలర్ అండ్ హూ ఎంబ్రేస్ క్రిస్టియానిటీ, ఆయన క్రిస్టియానిటీని నమ్ముతారు అన్నమాట. ఆయన ఏం చేశారంటే, సండేని హాలిడేకి డిక్లేర్ చేశారు ఫస్ట్. ఎందుకంటే, సో ఆ రోజు జనాలందరూ కూడా చర్చ్కి వెళ్ళి ప్రే చేసుకున్నాక ఉద్దేశంతో. లైక్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్తో మనకి సండే అని హాలిడే కింద డిక్లేర్ అవ్వడం జరిగింది. ఏదైతేనే ఉంది, సండే అయితే హాలిడే, మనం ప్రే చేసుకోవడానికి, మనం ఎంజాయ్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి మనకు ఒక రోజు వచ్చింది. సో ప్రాబ్లమ్స్ రేస్డ్ వెన్ డిక్లేరింగ్ సండే అ హాలిడే. సో సండే హాలిడే అంత ఈజీగా రాలేదండి. సండే హాలిడే డిక్లేర్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అయ్యాయి. కొంతమంది అబ్జెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు అబ్జెక్షన్ ఉంటుంది కదా. సో ఏంటంటే, కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, కొంతమంది బిజినెస్ పర్సన్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు సండే హాలిడే డిక్లేర్ చేయడం వల్ల. ఎందుకంటే, బికాస్ వాళ్ళు డైలీ లేబర్కి ఇచ్చిన శాలరీ 4 డేస్ ఎక్స్ట్రా ఊరికే ఇవ్వాలి పని లేకుండా అని చెప్పి. ఒక మంత్లో 4 డేస్ వాళ్ళకి సండే డిక్లేర్, సండే వల్ల 4 సండేస్ వస్తాయి కదా మన వీక్కి. సో 4 సండేస్ ఊరికే ఎందుకు వాళ్ళకి శాలరీ ఇవ్వాలని చెప్పి అబ్జెక్ట్ చేశారు. బట్ కొన్ని వాదనలు తర్వాత ఏమైందంటే, వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ విషయం మీద అంటే, లేబరర్స్కి ఎవ్రీ సండే 1/2 డే మాత్రమే పే చేస్తాము, ఇంకో 1/2 డే మేము పే చేయలేమని చెప్పి. మనకి సండే హాలిడే కింద రావడం కోసం అని చెప్పి ఒక సోషల్ యాక్టివిస్ట్ మనకి హెల్ప్ చేశారు. అలాగే మన సండే డిక్లేర్ అయింది. ఆయనే నారాయణ మెగ్జీ లోకాండే. నారాయణ మెగ్జీ లోకాండే గారు 1848 తానే మహారాష్ట్రలో జన్మించారు. ఆయన జ్యోతిబాయి పూలే గారి ఫాలోవర్ అండ్ హీ వాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. మన బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడు మిల్ వర్కర్స్ అన్నవాళ్ళు కంటిన్యూస్గా 7 డేస్ ఆఫ్ ద వీక్ పనిచేసేవారు వితౌట్ ఎనీ రెస్ట్. సో నారాయణ మెగ్జీ లోకండే గారు మిల్ వర్కర్స్కి లీడర్ అప్పటికి. సో ఆయన ఏం చేశారంటే, ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు 1881లోని. ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు బ్రిటిష్కి, మాకు సండే హాలిడే కావాలి అని చెప్పి. ఆయన ఉద్దేశం ఏంటంటే, మన కోసం పనిచేయడం కాదు, మనం ఒక రోజు సొసైటీ కోసం పనిచేయాలి, సమాజాన్ని చెక్ చేసుకోవాలి, సోషల్ ప్రాబ్లమ్స్ని మనం చూడాలి, దానికంటే ఒకరోజు అంకితం ఇవ్వాలి అని చెప్పి సండే హాలిడే కింద డిక్లేర్ చేయమని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారండి. ఓకే, బట్ యాజ్ యూజువల్ ప్రపోజల్ పెట్టిన వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. బట్ నారాయణ మెగ్జీ లోకండే గారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నెవర్ గేవ్ అప్. వెనక్కి తగ్గకుండా కంటిన్యూస్గా 8 ఇయర్స్ ఆయన ఫాట్ చేశారు. ఆయన ఫైట్ చేసి 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 ఎట్ లాస్ట్ మనకి జూన్ 10, 1889 రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సండే ఇస్ ఎ హాలిడే కింద డిక్లేర్ చేశారు. అండ్ నారాయణ మెగ్జీ గారిని అదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ కింద ఆనర్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. సండే హ్యాస్ నెవర్ బీన్ డిక్లేర్డ్ అస్ అ హాలిడే. సండే అనేది హాలిడే కింద ఎక్కడెక్కడ డిక్లేర్ అవ్వలేదు. డిసప్పాయింట్ చేశాను కదా. ఓకే, బట్ ఇది ట్రూత్ అండి. అండ్ ఇప్పటికే మనం చాలామంది మాట్లాడుకున్నాం, లైక్ ఇంతమంది డిక్లేర్ చేశారు హాలిడే, ఓకే ఇంతమంది వల్ల మనకి హాలిడే డిక్లేర్ అయ్యింది అని చెప్పి. బట్ మనకి ఎక్కడ కూడా అఫీషియల్ నోటీస్ లేదు. సో ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇది మనకి ఎలా తెలిసిందంటే, రమణ్ శర్మ ఆ రైట్ టు యాక్టివిస్ట్, ఆర్టీఏ యాక్టివిస్ట్ నుంచి ఏమో ఏం చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క బేసిక్ కారణం ఏంటంటే, ఆయన క్వశ్చన్ అడిగారు, లైక్ ఇస్ దర్ ఎనీ అఫీషియల్ ఆర్డర్, ఒక అఫీషియల్ ఆర్డర్ ఉందా, లైక్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ సండే హాలిడే డిక్లేర్ చేశారని చెప్పి అడిగారు. దానికి రిప్లై మనకి 18 జూలై 2012
లో వచ్చింది, సైన్డ్ బై బి బందోపాధ్యాయ గారు అండర్ సెక్రటరీ. దానికి ఏంటంటే, రికార్డ్స్ అవైలబుల్ ఇన్ జేసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ప్రకారం సండే అన్నది ఎక్కడ కూడా మనకి హాలిడే కింద డిక్లేర్ అవ్వలేదు అని చెప్పి. బట్ హవెవర్ ఈ రిప్లైకి ఒక రిఫరెన్స్ యాడ్ చేశారు. రిఫరెన్స్ ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్డర్ నెంబర్ 13/4/85 జేసీఐ డేటెడ్ 21st May 1985 అకార్డింగ్ టు పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే, వర్కర్స్ ఇన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి ఓకే ఎవ్రీ సాటర్డే స్టూడెంట్స్ హాలిడే అని చెప్పారు. అంటే 5 days ఆఫ్ అ వీక్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవి అన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళకి సాటర్డే ఇస్ అ హాలిడే. ఓకే, అండ్ ఇది మనకి 3rd June 1985 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. ఈవెన్ ఇందులో కూడా సండేస్ హాలిడే అని వాళ్ళు మనకి డిక్లేర్ చేశారు. ఓకే, సో మనకి కొన్ని నమ్ముతున్నాము అండ్ కొన్ని రియాలిటీలో కూడా వచ్చాయి. ఓకే, బట్ దేర్ వాజ్ అ ట్రెడిషన్ విచ్ హ్యాస్ బిన్ ఫాలోయింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్, అండ్ సండే అనేది హాలిడే కింద అందరూ సైకలాజికల్లీ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి సండే అనేది ఇప్పుడు హాలిడే కాదని ఎవరైనా అంటే తప్పకుండా ఒప్పుకోరు, అది వర్కౌట్లోకి రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు కూడా విన్న వీడియో చూసినందుకు. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో దట్ మనం వేరే వాళ్ళకి చెప్పడం కానీ వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నన్ను సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ అండ్ ప్లీజ్ టు సపోర్ట్. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇలాంటి వాటికి రీసెర్చ్ చేయలేను అండ్ ఇలాంటివన్నీ కూడా నేను ముందు తీసుకోలేను. ఓకే, అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఏదైనా ఉన్నా లేకపోతే సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పండి అంటే ప్లీజ్ డూ మెయిన్లీ నా మెయిల్ ఐడి ఇస్తాను, ప్లీజ్ డూ మెయిన్లీ దర్ సో దట్ నేను దానికి వచ్చి రీసెర్చ్ చేసి అండ్ వెల్ కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ ఆశా మహీ.